అర్చకుడి ఔదార్యం. ఒక గ్రామంలో ఒక అర్చకుడుండేవాడు. ఆయన చాలా మంచివాడు. రోగులకు చికిత్స చేసి, తగాదాలు పరిష్కారం చేసి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి ఆయన గ్రామంలో అందరిచేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఆయన ఆయన ముసలి తల్లి దేవాలయం పక్కనే చిన్న ఇంట్లో ఉండేవారు. ఆయనకు భార్య పిల్లలు లేరు. గుడి కింద ఉన్న 2 ఎకరాల మాన్యం మీద వచ్చేదానితోనే ఆయనకు జరిగిపోయేది. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధ చేతిలో పెడితే దాన్ని దాచి ఉంచుతూ ఉండేవాడు. ఆయన ఆ ఊరి గుడికి అర్చకుడిగా వచ్చి 20 ఏళ్లైంది. ఊళ్ళో పెద్దలందరూ ఆయనను గౌరవంతో చూసేవారు. మిగిలిన వారు ఆయనను తండ్రిని చూసినట్టు చూసుకునేవారు. ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతుండేవాడు. ఆయన మొదట్లో అతి బీదవాడు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటినుంచి ఆయన కొంతకాలం పశువులను కాసి, కొంతకాలం పాలేరుగా పనిచేసి తన పొట్ట తాను పోసుకోవటమే కాక అంతో ఇంతో వెనకవేశాడు. పొట్ట కట్టుకొని ఒక్కొక్క దమ్మిడీ చెప్పున మిగుల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకొని పాల వ్యాపారము, ధాన్యం వ్యాపారము సాగించి చూస్తుండగానే కనకయ్య ధనికుడయ్యాడు. చిన్న మిద్దె కట్టాడు. పొలాలు, అరటి, నారింజ తోటలు కొన్నాడు. గ్రామంలో కనకయ్య సమర్థతను అందరూ మెచ్చుకునేవారే కాని ఆయన పిసినిగొట్టుతనం మటుకు అందరికీ ఏవగింపుగానే ఉండేది. ఇప్పటికీ ఆయన ప్రతి దమ్మిడీ కూడా ఎంచి ఖర్చు పెడతాడు. వంటి నిండా బట్ట కట్టడు, కడుపు నిండా తినడు. తన భార్యను కొడుకును తిననివ్వడు. కనకయ్యకు గోవిందుడొక్కడే కొడుకు. వాడికి పెళ్ళీడు వచ్చింది. కనకయ్యకు 2 తోబుట్టువులున్నారు. ఒక అక్క, ఒక చెల్లెలు. ఇద్దరికీ పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లలున్నారు. వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క. ఎంతో బుద్ధిమంతురాలు. గోవిందుడికి కమలనే పెళ్లాడాలని ఉద్దేశం. కాని కమల తల్లి చాలా దీనస్థితిలో ఉన్నది. ఆమె భర్త పోయాడు. తల్లి కూతుళ్ళిద్దరూ చాకిరీ చేసుకొని జీవిస్తున్నారు. కనకయ్య అక్క కాపురం మాత్రం కొంతలో కొంత బాగున్నది. ఆమె భర్తకు కొద్దిగా పొలమున్నది. ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు 100 రూపాయలు ఖరీదు చేసే పొలమొకటి అమ్మాడు. కనకయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లు వేసే బదులు తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు. తనకు లక్ష్మినిచ్చి తండ్రి పెళ్లి చేద్దామనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్ళి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు. ఈ భాగ్యానికి విచారం దేనికి నాయనా? మీ నాన్నతో స్పష్టంగా చెప్పేయి, కమలను తప్ప వేరెవరినీ పెళ్లాడనని అని అర్చకుడన్నాడు. అలా అంటే నన్నింట్లో నుంచి పొమ్మంటాడు. ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు. చూస్తూ చూస్తూ 100 రూపాయలు వదులుకుంటాడా? మా చిన్నత్త రూపాయి కట్నం కూడా ఇవ్వలేదు. అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ, ఆవిడ కూతురు మనుషులే కారు. ఇంతకు నాకు కమలను పెళ్లాడే గీతలేదు అని గోవిందుడు బాధపడ్డాడు. మీ అమ్మతో చెప్పి చూడు, ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అని అర్చకుడన్నాడు. గోవిందుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం పూజయ్యాక అర్చకుడు మండపంలో కూర్చొని ఉండగా చీకటిలో ఎవరో మెట్లెక్కి గుడిలోకి పోతూ కనిపించారు. అర్చకుడు మండపం దిగి గుడిలోకి వెళ్ళి చూసేసరికి దేవుడికి ఎదురుగా కమల మోకరించి కూర్చొని ప్రార్థిస్తూ ఉండటం కనిపించింది. ఆమె చెక్కిళ్ల మీదుగా కన్నీరు కారుతూ ఉండటం చూసి అర్చకుడికి ఎంతో బాధ కలిగింది. కమల గుడి నుంచి బయటకు వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూశాడు. అందులో కొద్దిగా మాత్రమే అట్టిపెట్టుకొని మిగిలిందంతా తీసుకొని బస్తీకి బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అర్చకుడు తన ఇంటికి రావటం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ, దయచేయండి, ఊరికే రారు పెద్దలు అని అన్నాడు. ఒక చిన్న సలహా కోరి వచ్చాను. ఇవాళ్లే ఒక దాత నా చేతికి 50 కాసులిచ్చి వాటిని యోగ్యురాలైన పేద పిల్లకు పెళ్ళీడు వచ్చినదానికెవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు.
పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్ల పీచు లేనివాణ్ణి నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తేల్చను? ఆడపిల్లలు కలవాళ్లను సలహా అడగటం భావ్యంగా ఉండదు కదా. నువ్వు పెద్దవాడవు, కష్టసుఖాలెరిగిన వాడవు, అందుచేత నిన్ను సలహా అడుగుదామని వచ్చాను అని అర్చకుడన్నాడు. కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు. అందులో కొందరు పెళ్ళైన వాళ్ళు, కొందరు డబ్బు గలవాళ్ళు, కొందరి ప్రవర్తన మంచిది కాదు, అన్ని పేర్లు కాదన్నట్టు అర్చకుడు తల అడ్డంగా తిప్పాడు. అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉన్నది, వాళ్ళు ఏమంత కలవాళ్ళు కారు. అది పెళ్లి కావాల్సిన పిల్ల, బుద్ధిమంతురాలు అని కనకయ్య అన్నాడు. అంతదాకా వస్తే లక్ష్మికివ్వటం కంటే కమలకివ్వటం ఇంకా మంచిది కదా. పాప మా తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు. నాకు చూడగా కమలకే ఇద్దామనిపిస్తున్నది. అలాగే చేద్దాం, రేపో ఎల్లుండో మీ చెల్లెలితో చెప్పిస్తాను. అంతదాకా ఈ కాసులు నీ దగ్గరే దాచి ఉంచు, నాకేమన్నా భోషానాలా ఇనప పెట్టలా అంటూ అర్చకుడు మూట విప్పి 50 కొత్త కాసులు కనకయ్య ముందు పోశాడు. వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనప పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి రెండిన పెట్టుకున్నాడు. ఆ రోజల్లా కనకయ్యకు ఆ కాసులు కళ్ళ ఎదుట మెదులుతూనే ఉన్నాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనప పెట్టె చిన్నబోతుందని కనకయ్య కనిపించింది. ఆ సాయంకాలం గోవిందుడు మళ్ళీ అర్చకుడి వద్దకు వచ్చాడు. మీ నాన్నతో కమలను తప్ప వేరే ఎవరినీ చేసుకోనని చెప్పావా అని అర్చకుడన్నాడు. లేదు, చెప్పి లాభం లేదు. మా అమ్మతో చెబితే ఆవిడ కూడా ఆ మాటే అన్నది. కమలకు నిన్నటి నుంచి నిద్రాహారాలు లేవట అని గోవిందుడన్నాడు. అర్చకుడు తనలో తాను నవ్వుకొని పైకి మాత్రం కోపం వచ్చినట్టు నటిస్తూ, పాపిష్టివాడ, నిష్కారణంగా కమలను చంపుకుంటావా? వెంటనే వెళ్ళి మీ నాన్నను అడుగు, నీ మాటెందుకు కాదంటాడో నేను చూస్తాను అని అన్నాడు. అర్చకుడు ఈ మాట అనేసరికి గోవిందుడికి సాహసం వచ్చింది. వెంటనే వాడు ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, నేను లక్ష్మిని చేసుకోను, చేస్తే నాకు కమలనిచ్చి పెళ్లి చేయి, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు అని అన్నాడు. కనకయ్య తన కొడుకు ఈ మాట అనటం విని మొదట నిర్ఘాంతపోయాడు. కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇది మంచికే వచ్చిందనిపించింది. ఎందుకంటే అర్చకుడు ఆ 50 కాసులు కమలకిస్తానన్నప్పటి నుంచి కనకయ్యకు మనసు మనసులో లేదు. వాటిని ఎలాగైనా లక్ష్మికిప్పించేటట్టు చేయటం ఎలాగా అని ఎంతో తల పగలగొట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే గోవిందుడు కమలనే పెళ్లాడతానన్నాడో కనకయ్య నెత్తిమీద బరువంతా దించేసినట్టయిపోయింది. ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది. అందుచేతనే ఎన్నడూ కమల ఊసు ఎత్తని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్లాడతానని పట్టుబట్టాడని కనకయ్య అనుకున్నాడు. సరేరా, నీ ఇష్టం, నువ్వంతగా కమలనే చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను అని కనకయ్య గోవిందుడితో అన్నాడు. ఆయన ఆ రోజే తన చెల్లెల్ని పిలిచి కమలకు గోవిందుడికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే కనకయ్య అక్కమొగుడు వచ్చి, నీ కొడుక్కు మా లక్ష్మిని చేసుకుంటానంటివి కదా, అన్నమాట తప్పుతావా అని అడిగాడు. నన్నేం చేయమంటావు, నాకు లక్ష్మి ఒకటి కమలొకటినా? గోవిందుడు కమలనే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు అని కనకయ్య అన్నాడు. కొద్ది రోజులకే కమలకు గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది. అర్చకుడు 50 కాసులు కమలకు చదివించాడు. కానీ ఆయన కమల పెళ్లికి ఎలా తోడ్పడ్డాడో గ్రామంలో ఎవరికీ తెలియదు.